ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. అండ్ ఈరోజు వీడియో నాకు చాలా చాలా రోజు నుంచి చేయాలనిపించి చేయలేకపోయిన వీడియో అనమాట. ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి, నా పట్టు చీరలు అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నా పట్టు శారీ కలెక్షన్ గురించి ఒక వీడియో చేయాలనుకున్నాను. నా దగ్గర పెద్దగా చీరలు లేవు, నాకు తెలిసి 6 శారీస్ ఉండొచ్చు. ఆ చీరలు ఏంటో, వాటిలో నేను బ్లౌజెస్కి వేసుకున్న వర్క్స్ ఏంటో, ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. అన్న వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో అన్నప్పుడు వీడియోస్ వస్తే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టార్ట్ చేయడం నా ఫస్ట్ పట్టు చీరతో స్టార్ట్ చేస్తాను. ఇదన్నమాట నా ఫస్ట్ పట్టు శారీ. ఇది కంచిలో తీసుకున్నాను. నా శారీస్ అన్నీ చాలా వరకు కంచిలో కొన్నవి, ఎందుకంటే మాకు కంచి దగ్గర కాబట్టి. అండ్ కంచిలో చాలా మంచి క్వాలిటీ పట్టు చీరలు దొరుకుతాయి. జనరలీ పెళ్ళంటే కంచికి వెళ్ళి కంచి పట్టు చీరలు కొంటారనమాట, అంత ఫేమస్ ఆ ప్లేస్. అండ్ ఈ శారీ మా మమ్మీ తీసుకొచ్చారనమాట నా కోసం. ఐ లవ్ దిస్ శారీ. ఇది చాలా చాలా నచ్చింది నాకు. కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ నాకు ఏదైనా పిక్ దొరికితే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఈ శారీస్లో ప్రాబ్లం ఏంటంటే, ఒకసారే కట్టుకుంటాం, ఇంకోసారి కట్టుకోలేదు మాక్సిమం. అంటే ఒకటే శారీని మళ్ళీ మళ్ళీ కట్టుకున్నప్పుడు అదే ఫంక్షన్లో అదే జనాల ముందు బాగోదని మనం మోస్ట్లీ కొంటాం, కానీ వేలు వేలు ఖర్చు పెట్టి కట్టుకోమన్నమాట. కాబట్టి దీన్ని పిక్ ఎక్కడైనా దొరికితే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదన్నమాట, ఇందులో ఈ స్టోన్స్ వర్క్ ఇదైతే రాలేదు. ఇది నేనే ఈ స్టోన్స్ అన్నీ స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా మా మమ్మీ ఐడియానే. అండ్ మా మమ్మీ సెలెక్షన్ చీరలో నగల్లో చాలా బాగుంటుంది. ఇదన్నమాట నా శారీ. అండ్ ఇందులో ఇది పళ్ళు అనమాట. ఈ పళ్ళులో కూడా మొత్తం నేనే స్టిక్కర్స్ అన్నీ అతికించుకున్నాను. అండ్ ఈసారి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మా కజిన్, మా అక్క పెళ్లి కోసం తెచ్చింది మమ్మల్ని, తన రిసెప్షన్లో కట్టుకున్నాను అనమాట. ఇది నా ఫస్ట్ శారీ అండ్ ఎప్పటికీ నా ఫేవరెట్ శారీ ఇది. అండ్ దీని బ్లౌజ్ గురించి చెప్పాలి. అప్పట్లో ఈ మగ్గం వర్క్ అది 5 or 6 years బ్యాక్ అనుకుంటాను. ఈ మగ్గం వర్క్ అది అంత ఫేమస్ కాదు. అప్పట్లో ఇలాంటి ప్యాచ్ స్టిక్కర్స్ వచ్చేవన్నమాట, ఒక పేపర్ పైన ఇలా బ్యాక్ నెక్ కోసం, ఇలా హ్యాండ్స్ కోసం, ఇలా ఈ ఫ్రంట్ సైడ్ కోసం స్టిక్కర్స్ అమ్మేవాడు సపరేట్ సపరేట్గా. ఆ స్టిక్కర్స్ అన్నీ తీసి మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకొని నార్మల్ బ్లౌజ్ కుట్టిన తర్వాత టైలర్కి ఇస్తే తను దానిపైన ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసేవాళ్ళు అనమాట. ఇది 350 rupees కార్ సంథింగ్ దొరికేది అప్పట్లో. ఇప్పుడు కూడా దొరుకుతాయి ఇవి, కాకపోతే మగ్గం వర్క్ వచ్చిన తర్వాత ఇవి అంత ఫేమస్ కాదనమాట. అండ్ ఈ లట్కల్స్ 30 or 40 60 అనుకుంటాను. ఇవి సపరేట్గా తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇవే కాదు, నా నార్మల్ బ్లౌజెస్ని కూడా టైలర్ని టార్చర్ చేసి కుట్టించుకోవడం బాగా అలవాటు అనమాట నాకు. ఆ అలవాటు అది పోలేదు. నా సెకండ్ శారీ వచ్చేసి ఇదన్నమాట, మస్టర్డ్ ఎల్లోకి మంచి లావెండర్ కలర్ బార్డర్ ఉన్నది. అండ్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. దీని ప్రైస్ నాకు తెలీదు, ఎందుకంటే ఈ శారీ మా హస్బెండ్ నాకు తీసుకొచ్చింది కాబట్టి. ఐ హోప్ సమ్వేర్ 4 to 5000 లోపల ఉండొచ్చు. ఇందాక చూపించిన శారీ 5000 అనమాట. అండ్ ఇది శారీ అనమాట. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, పెద్ద హెవీ శారీ కాదు, కాకపోతే క్లాస్గా ఉండే శారీ అనమాట. అండ్ దీని పళ్ళు ఇది. ఈ శారీ నేను 2-3 times కట్టుకున్నాను. దీని పిక్ అయితే ఖచ్చితంగా ఇన్సర్ట్ చేస్తాను, ఎంగేజ్మెంట్ పిక్స్లో ఉంటుంది కాబట్టి. అండ్ దీని బ్లౌజ్ ఇది మగ్గం వర్క్ వచ్చిన టైంలో కుట్టుకునేది, నా ఫస్ట్ కాస్ట్లీయెస్ట్ బ్లౌజ్ అనమాట. కాస్ట్లీ అంటే మీరు 6 or 7000 ఎక్స్పెక్ట్ చేయొద్దండి. 1600 ఇచ్చి కుట్టుకున్నాను, కాకపోతే దట్ వాస్ లైక్ టూ మచ్ ఫర్ మీ. డ్రెస్సెస్ పైన ఎక్కువ ఖర్చు పెట్టడం నాకు నచ్చదు. అండ్ నేను మా టైలర్ని లిటరలీ టార్చర్ చేశాను అనమాట, బేరం ఆడి ఆడి. ఎందుకు అమ్మా ఇంత బేరం ఆడుతున్నావు అని కూడా చాలాసార్లు అడిగాడు, ఇంత మిగలు పెడితే ఎలా అని. బట్ యూనో. అండ్ ఇదన్నమాట మగ్గం వర్క్ బ్లౌజ్. కాకపోతే ఈ బ్లౌజ్ నాకు 100% 110% సాటిస్ఫాక్షన్. ఇది కుదిరినట్ట తర్వాత ఏది కుదరలేదు. అండ్ ఈ పికప్ చేసారా దీనికి. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ పైన ఈ ఫ్రంట్ ఈ పార్ట్లో వేయడం మర్చిపోయాడు, మళ్ళీ ఇచ్చి మళ్ళీ వేయించుకున్నాను. అండ్ ఇదన్నమాట బ్లౌజ్, 1600 విత్ స్టిచ్చింగ్ అనమాట. ఇది చాలా తక్కువ కష్టమే అందరూ అంటారు, బట్ యూనో ఫస్ట్ టైం బ్లౌజ్కి అంత ఖర్చు పెట్టాలంటే బాధ వేస్తుంది, నాకు వేసింది. బట్ దస్ వాస్ టోటల్ వర్త్ ఆఫ్ ఇట్. శారీ లుక్ని 100 times పెంచుతుంది మొత్తం వర్క్స్. యూనో ఈ మీకు ఇందాక చూపించిన బ్లౌజ్కి దీనికి డిఫరెన్స్ అర్థమవుతుందా? దీనిలో ఉన్న క్లాస్ దానిలో రాదనమాట, అందుకని వీటిని ప్రిఫర్ చేస్తారు. మరీ రెగ్యులర్గా ప్రతి పట్టు చీరకి కాకపోయినా కనీసం పట్టు
సారీస్ ని మీ ఎంగేజ్మెంట్ కి లేదా మీ పెళ్లికి ఖచ్చితంగా మగ్గం వర్క్ చేయించుకోండి. కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, స్వీట్ మెమరీస్ అవి లైఫ్ లో మర్చిపోరు. నా నెక్స్ట్ పట్టు సారీ ఇది. దిస్ వాస్ ఆల్సో ఫర్ 5200 అనుకుంటాను. ఇది మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అంటే మా మామ నా పిల్లప్పుడు పెట్టారనమాట. ఇది ఇలా ఎందుకు ఉందంటే దీన్ని అన్నిటికన్నా ఎక్కువ వాడి చంపేశానమాట. నేను లిటరలీ నేను ఇన్సాల్ కట్టుకున్న పట్టు ఇదే అనమాట. ఎందుకో చాలా సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అందుకని నేను ఏ పెళ్ళికి వెళ్ళాలన్నా ఏ అకేషన్కి వెళ్ళాలన్నా ఈ చీరలన్నీ కాకుండా ఈ చీరను ఎక్కువ కడుతూ ఉంటాను అనమాట. అండ్ దీనికి నేను బ్లౌజ్కి పెద్దగా వర్క్ చేయించుకోలేదు, పెళ్ళిలో ఇచ్చారు కాబట్టి. ఆ తర్వాత ఏ అకేషన్కి దీన్ని నేను అంత హెవీ శారీ కట్టాలనుకోలేదు, సో చేయించుకోలేదు. అండ్ ఏదో ఒక సింపుల్ ప్యాచ్ వర్క్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్కి ఇలా అనమాట. కనిపిస్తుంది అనుకుంటున్నాను. నా ప్రతి బ్లౌజ్లో నాట్స్ ఉంటాయి, ఎందుకంటే నా షోల్డర్ ప్రాబ్లం, నాకు బ్లౌజ్ థ్రెడ్స్ లేకుండా ఉండదు, నిలబడదు అనమాట. అండ్ ఇదనమాట బ్లౌజ్. నేను పట్టు శారీస్కి బీడ్స్ ఉన్న వాటిని ప్రిఫర్ చెయ్యను, ఎందుకంటే బీడ్స్ అనేవి ఊడిపోతాయి, కలర్ వెళ్ళిపోతాయి, శారీకి ఉన్న లుక్ చెడిపోతుంది. మీకు ఒక టిప్ మీకు కావాలనుకుంటే ఫాలో అవచ్చు, కంపల్షన్ కాదు. కాకపోతే పట్టు శారీస్కి ఎప్పుడు శారీలోంచి ఉన్నాయి ఇలాంటి చిన్న బార్డర్తోనే డిజైన్ చేయించుకోండి, కానీ బీడ్ వర్క్ అది చేయించుకోకండి, శారీ డ్యామేజ్ అయిపోతుంది. మోస్ట్ వాన్ శారీస్ అయిపోయాయి కాబట్టి లీస్ట్ వాన్ శారీ చూపిస్తాను. ఇదన్నమాట, లిటరలీ ఒక్కరోజు కూడా కట్టుకోలేదు నేను ఈ శారీని. అండ్ దీనికి నీ లెంత్ బార్డర్ ఉంటుంది, చాలా హెవీ శారీ ఇది. అండ్ ఈ కుచ్చులు దీనికి ఇవే వచ్చాయన్నమాట. మిగిలిన శారీస్కి నేను పెట్టాను అనుకుంటాను, ఐ మీన్ ఈ లేస్ వాళ్ళు ఇస్తారు, ఈ కుచ్చులు మనమే పెట్టుకుంటాము. అండ్ ఇదన్నమాట శారీ. దీని బార్డర్లో కూడా పెద్దగా ఏమీ ఉండదు, ఇలా ఇలా ఉంటుంది. ఇది 8,500 అనుకుంటాను. కానీ నేను దీన్ని మరవలు అంటారు ఇట్ సైడ్, అంటే పెళ్ళైన తర్వాత డిన్నర్ అనమాట. అబ్బాయి వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అప్పుడు కట్టుకున్నాను నేను ఈ శారీని, అంతే ఇంకెప్పుడు కట్టుకోలేదు. ఒక 3 or 4 hours లిటరలీ అంతే. పెళ్ళప్పుడు కొనే చీరలు పెట్టే ఖర్చు చాలా వేస్ట్ ఖర్చు, కాకపోతే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, కాబట్టి ఖర్చు పెడతారందరూ. అండ్ దీని బ్లౌజ్కి కూడా నేనేం పెద్దగా డిజైన్ చేయించుకోలేదు, ఎందుకంటే నాకు తెలుసు నేను పెళ్ళిలో ఏ అకేషన్లో ఇది కట్టుకోలేనని అందుకనమాట. అండ్ ఇది మళ్ళీ ఇంకో ప్యాచ్ వర్క్ ఇలా చేయించుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు బీడ్ వర్క్ చేస్తే శారీకున్న లుక్ పోతుంది కాబట్టి శారీలో ఉన్న బార్డర్ని తీసుకొని పట్టు శారీస్కి జనరల్గా శారీ లెంత్ ఎక్కువ వస్తుంది, విత్ ఎక్కువ వస్తుంది, శారీలో మెటీరియల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి వర్క్స్ మీరు ఈజీగా చేయించుకోవచ్చు. ఇవి కూడా అంతే క్లాసీగా కనిపిస్తాయి, మరి అవ్వకున్న ఇది ఎక్స్పెక్ట్ చేయకపోయినా వీటి లుక్ వీటికి ఉంటుంది. ఇప్పుడు నా లాస్ట్ 2 sarees అనమాట. ఇవి నా పెళ్లి చీరలు, నాకు చాలా చాలా స్పెషల్ చీరలు. ఇదన్నమాట నా రిసెప్షన్ శారీ. ఇది ఈ కెమెరాలో ఇది ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ ఇది చాలా లైట్ బేబీ పింక్ అనమాట. కెమెరాలో కొంచెం థిక్గా కనిపించవచ్చు. ఈ చీర మా మమ్మీ సెలెక్షన్ అనమాట. నాకు ఇది చాలా 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 ఇష్టం. ఐ డోంట్ నో, చాలా మందికి ఇది చాలా సింపుల్గా అనిపించింది కానీ నాకు చాలా క్లాసీగా అనిపించింది. అండ్ ఐ లవ్ దిస్ శారీ. ఈ వర్క్ క్రోషా వర్క్ అంటారు దీన్ని, తెలిసే ఉంటుంది అనుకుంటాను. జనరలీ ఈ పైటికి బార్డర్ ఈ క్రోషా వర్క్ అనమాట. దీన్ని నేను సపరేట్గా చేయించుకున్నాను, ఇది 700 అనుకుంటాను. అండ్ దిస్ శారీ వాస్ ఫర్ 15,000. నా శారీస్ అన్నింటిలో కాస్ట్లీ శారీ. అండ్ ఇదన్నమాట వర్క్. మా మమ్మీ సెలెక్షన్ బాగుంటుందని నేను ఆల్రెడీ చెప్పినట్టు వాళ్ళు కంచిలో శారీ మనకు ఇంచుమించు కట్టి చూపిస్తారు అనమాట. ఇంచుమించు అంటే పైట ఎక్కడికి వస్తుంది, శారీ ఎలా ఉంటుందని మనకు కట్టి చూపిస్తారు ఒక వ్యూ కోసం, మన కలర్కి సూట్ అవుతుందా లేదా అని. అలా తీసుకున్న శారీ ఇది, మా మమ్మీకి చాలా నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. ఈ వర్క్ సింప్లీ సూపర్బ్ అనమాట, చాలా నచ్చింది నాకు. అండ్ దీని బ్లౌజ్ యా అంతే, రిసెప్షన్లో కట్టుకున్న తర్వాత నేను దీన్ని మళ్ళీ కట్టుకోలేదు కాబట్టి ఇది ఆల్రెడీ చచ్చింది అనమాట. ఇది దీని బ్లౌజ్, దిస్ వాస్ ఫర్ 1400 or 1500. యా ఆ తర్వాత ఈ వర్క్ చేపించుకున్నప్పుడు ఇవన్నీ రాలేదు, ఇవన్నీ మేము స్టిక్ చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇది అండ్ ఈ బార్డర్, ఈ హ్యాండ్స్కి బార్డర్ మాత్రం వచ్చింది, ఈ ఫ్రంట్ బార్డర్ మాత్రం. అండ్ ఇది 1500 అనమాట. అండ్ నా వరకు నాకు నా బ్లౌజెస్ అన్నింటిలో నేను ఇందాక చూపించా కదా ఎంగేజ్మెంట్ శారీ, దానిలో మగ్గం వర్క్ సూపర్బ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇది నా రిసెప్షన్ శారీ.
లాస్ట్ శారీ విత్ మై నాలెడ్జ్ నాకు నచ్చి నేను మెచ్చి నేను సెలెక్ట్ చేసుకుని తీసుకున్న నా శారీ అనమాట. ఇది నా నలుగు శారీ, మై మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట. ఇది ఈ గ్రీన్ అండ్ ఇది బయట శారీకి శారీ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇలా నాకు అన్నిటికన్నా చాలా బాగా సూట్ అయిన కలర్ ఇది, చాలా బాగా సూట్ అయిన శారీ. అండ్ ఈ వర్క్ వారం రోజులు కష్టపడి ఈ కుచ్చులు నేనే పెట్టాను, అది ఇంకో సాటిస్ఫాక్షన్ అనమాట. అండ్ ది కేమ్ అవుట్ రియలీ వెరీ వెరీ వెల్. ఇదన్నమాట నా శారీ. అండ్ దీని బ్లౌజ్ ఇది కూడా నేనే పర్సనల్లీ డిజైన్ చేసుకున్నాను. అంటే డిజైన్ చేసుకున్నానంటే గూగుల్లో సెర్చ్ చేసి దానిలో కొన్ని చేంజెస్ చేసి నేనే వర్క్ వేయించి ఉన్నాను. ఇది కూడా 1500 అనుకుంటాను. ఇదన్నమాట నెక్స్ట్ బ్లౌజ్. ఈ జుంకాలు, ఈ పికాక్, దిస్ వాజ్ మై ఫేవరెట్ అనమాట. అండ్ ఈ 3/4 బ్లౌజ్ అప్పుడు చాలా స్లీవ్, ఐ మీన్ చాలా ట్రెండ్లో ఉంది. సో ఇదన్నమాట కనిపిస్తుంది అనుకుంటాను. ఈ కలర్ నాకు సూట్ అవ్వడం వల్ల, నాకు ఈ కలర్ ఫేవరెట్ కలర్ అవ్వడం వల్ల, ఈ డిజైన్ నేను సెలెక్ట్ చేయడం వల్ల, ఎందుకో తెలియదు కానీ ఈ శారీ అంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట. అండ్ whenever it happens నా బేబీ శారీ నేను ఈ శారీని కట్టుకుంటాను. ఇది 1500 అండ్ శారీ వాస్ ఫోర్ 10,500 అనమాట. ఆ పైన కొంచెం 500 or 600 డిస్కౌంట్స్ వచ్చిండొచ్చు వీటిలో, కాకపోతే నాకు గుర్తున్న ప్రైసెస్ అయితే ఇవి, వీటికన్నా ఒక 500-600 ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కాకపోతే ఈ రేంజ్లో ప్రైస్ ఉన్న శారీస్ అనమాట ఇవి. అదనమాట నా పట్టు శారీ కలెక్షన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.